మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు. ఈ సంపాదించిన సంపద అంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి, ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి. మనం కాపాడేది అదే. ముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లాస్ట్ వరకు చూస్తారు, ముందు సబ్స్క్రైబ్ చేయకుండా లాస్ట్ వరకు చూసే వాళ్ళు లాస్ట్ లో సబ్స్క్రైబ్ చేస్తారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పక్కా. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న కొత్త G+1 హౌస్ అయితే మనకి సేల్కి రావడం జరిగిందండి. ఇది లొకేషన్ వచ్చి విజయవాడలో ఉన్న వుడా కాలనీ అనే ఏరియాలో ఈ G+1 హౌస్ అయితే సేల్కి రావడం జరిగిందండి. ఓవరాల్గా 100 గజాల్లో అయితే మనకి అవైలబుల్ ఉందండి. కింద 2BHK ఇచ్చారు, పైన కూడా 2BHK తో రెడీ టు మూవ్ కింద అయితే అవకాశం ఉందండి. చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారు విజయవాడలో 100 గజాల్లో కొత్తది 2-స్టేర్ బిల్డింగ్ 2BHK ఉన్నది, ఏదైనా ఒక 75-70 లక్షల్లో కావాలని చెప్పని అడుగుతున్నారు. వాళ్ళకైతే కనుక ఇది మంచి చాయిస్ అండి. చూస్తున్నారు కదా ఇది హాల్లో టీవీకి ఎంత స్పేషియస్గా అయితే ఇచ్చారో, పైన సీలింగ్ జిప్సం సీలింగ్తో కింద గ్రనైట్ మార్బుల్స్తో కూడా మనకి ఫ్లోరింగ్ అయితే చేయించి ఇవ్వడం జరిగింది. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో కూడాను వాష్రూమ్తో అవైలబుల్ అయితే ఉందండి. హాలు బెడ్రూమ్స్ కూడాను మంచి స్పేషియస్గా అయితే ఇచ్చారండి. లోపల వాష్రూమ్లో కూడా విత్ కమోడ్తో పాటు అవైలబుల్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి దేవుడి మందిరం కింద ఇచ్చారండి. లోపల కిచెన్ అండి ఇదంతా కూడాను. కిచెన్లో కూడా చుట్టూతో టైల్స్ వర్క్ చేయించి చక్కగా అయితే ఇచ్చారు. చూసారు కదా పైన సన్సైడ్ లాగా కూడాను మన సామాన్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అండి. వాష్ ఏరియాలో కూడాను బ్యాక్ సైడ్ సామాన్లు కానీ పెట్టుకోవడానికి పైన ప్లేస్ అయితే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీద కనబడే నెంబర్కి అయితే కాల్ చేయండి. మొత్తం ఓవరాల్గా ప్రైస్ వచ్చి 76 లక్షలు అయితే చెప్తున్నారండి. ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ వస్తుంది. ప్రైస్ అయితే మరీ బార్గెయింగ్ అయితే లేదండి. ఏదైనా 1-2 లాక్స్ అటు ఇటుగా ఉన్నా తగ్గించే అవకాశం అయితే ఉంది. ఈ June 1st కా నుంచి విజిటింగ్ ఛార్జెస్ అయితే పెట్టడం జరిగిందండి. 300-500 వరకు ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. మనకు వచ్చేసరికి 15 డేస్ వరకు మళ్ళీ ఛార్జ్ చేయకుండా ఈ లోపు ఉన్న విజిటింగ్స్ అన్నీ కూడా చూపించడం అయితే జరుగుతుందండి. విజిటింగ్ ఛార్జెస్ ఎందుకు పెట్టామంటే చాలామంది కస్టమర్స్ వచ్చి విజిట్ చేసి అన్ని డీటెయిల్స్ కనుక్కొని లొకేషన్ తీసుకొని అన్నీ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మళ్ళా వాళ్ళకి మేము కాల్ చేస్తే ఇంట్రెస్ట్ లేదని చెప్పడం జరుగుతుంది. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. చాలా ఛానల్స్లో వాళ్ళు కూడా విజిటింగ్ ఛార్జెస్ అనేది వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు, వాయిస్ రూపంలో చెప్తున్నారు. కస్టమర్స్ కూడా కాల్లో వాళ్ళు అయితే వివరంగా చెప్పడం అయితే జరుగుతుంది. దానికి ఇష్టమయ్యే వస్తున్నారు కస్టమర్స్. అలాగే మామూలుగా వచ్చి చూసుకొని వెళ్ళిపోయేటట్టు అయితే కనుక మా దగ్గర కూడా స్టాఫ్ ఎవరు లేరండి, ఒక్కళ్ళమే చేసుకుంటున్నాము. స్టాఫ్ను పెట్టుకొని మెయింటైన్ చేసేంత స్టెబిలిటీ అయితే ఇంకా రాలేదు మాకు. దాని వలన ఏంటంటే మేము వేరే వేరే లొకేషన్స్లో ఉన్నా కానీ మీకోసం అయితే విజిటింగ్ చూపించడానికి మేమైతే ఇంట్రెస్ట్గా ఉన్నాం కాబట్టి, అలాగే మీరు కూడా తీసుకోవాలనే ఇంట్రెస్ట్తో వస్తారు కాబట్టి దయచేసి మా టైం వేస్ట్ చేయొద్దు, మీరు టైంపాస్గా అయితే వచ్చి వెళ్ళిపోవద్దు. ఎందుకు సరదాగా అంటున్నానంటే లాస్ట్ 20 డేస్ నుంచి కూడాను దాదాపుగా ఒక 40-45 మెంబర్స్ వరకు విజిటింగ్స్ అయితే వచ్చారండి. వచ్చిన వాళ్ళందరూ కూడాను తీసుకోవాలనే లేదు. కాకపోతే వచ్చిన కస్టమర్స్లో మ్యాక్సిమం 7-8 మెంబర్స్ ఓనర్తో మాట్లాడి అన్నీ డైరెక్ట్గా మాట్లాడుకొని అన్నీ చేయించి లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చూపించి అన్ని రేటు ఓకే అనుకొని అంతా ఫైనల్ అయిపోయేదాకా తీసుకెళ్ళామండి లాస్ట్ వరకు. లాస్ట్గా వచ్చేసరికి నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను. అలా చెప్పడం వలన మాకు కూడాను ఏదో ఒక రూపాయి వస్తుందని చెప్పని మేము కూడా ఆశిస్తాం కాబట్టి దాన్ని అలాగ వెంటనే ఒకటి కాకపోతే ఒకటన్నా అవుతుందేమో అని చెప్పని ఎదురు చూస్తూ ఉంటాము. వచ్చేయన్నీ కూడా వాళ్ళు ఏంటంటే అన్నీ కనుక్కొని టైంపాస్గా వచ్చి తర్వాత వేరే వాళ్ళని పంపించుకొని వాళ్ళతో మాట్లాడించుకొని ఇట్లా చేయటం వలన మాకైతే కనుక ఫ్రీగా సర్వీస్ చేయడానికైతే ఇష్టపడట్లేదండి. వచ్చి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకొని అన్నీ ఓకే అయితే కనుక డీల్ క్లోజ్ అయితే మాకు సంతోషమే కదండి. 300-500 వరకు అయితే ఛార్జ్ చేస్తున్నామండి. ఈ 15 డేస్ వరకు అయితే ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో మొత్తం అన్ని తీసుకెళ్ళి మేమే చూపిస్తాం, ఈ లోపు 1 రూపాయి కూడా ఛార్జ్ చేయము. అలాగే లేని వాళ్ళ దగ్గర అయితే కనుక అసలు రూపాయి తీసుకోమండి. మీరు ఇస్తాన్నా కానీ మేము తీసుకోవడానికి అయితే ఇష్టపడమండి. సంతోషంగా ఇస్తే కనుక తప్పకుండా తీసుకుంటాము, బాధగా ఇస్తే మటుకు దయచేసి మేము తీసుకోదలుచుకోలేదండి. ఈ వీడియో గురించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పైన డిస్ప్లే మీద కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా చూడాలనుకుంటే Like, share and subscribe to